పోచారం ఇంటికి సీఎం రేవంత్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం భేటీ. సీఎం ను విందుకు ఆహ్వానించిన పోచారం. ఏపీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. నాలుగేళ్ల కాలానికి తాత్కాలిక పద్దు. రేవంత్ వ్యాఖ్యలపై సబిత కంటతడి. సభలో చాలా డెమోక్రటిక్ గా ఉన్నామన్న సీఎం. రేపు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు. సబితపై రేవంత్ వ్యాఖ్యలకి ఖండన. ఇది మహిళా లోకానికి జరిగిన అవమానం. రేవంత్ సారీ చెప్పాలన్న హరీష్. దిల్జుక్ నగర్ లో కానిస్టేబుల్ అభ్యర్థుల రాస్తారోకు. జీవో 46 రద్దుకు డిమాండ్. ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ జామ్. 5 ఏళ్లలో పరిశ్రమల శాఖ తీరు దారుణంగా ఉంది. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి గ్రాఫ్ పడిపోయింది. చంద్రబాబు పేరే ఏపీకి పట్టుబడి అన్న టీజీ భరత్. తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవి వర్మ ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే. హాజరైన సీఎం రేవంత్, భట్టి, కిషన్ రెడ్డి మంత్రులు. వైసీపీ నేతలు కార్యకర్తలతో జగన్ సమావేశం. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దన్న అధినేత. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా. ఆరోగ్యశ్రీపై ప్రభుత్వ పాలసీ ప్రకటించాలి. అప్పుల పేరుతో తప్పుకోవాలని చూస్తున్నారు. జనవరి వరకు పెండింగ్ బిల్లుల్ని చెల్లించామన్న రజని. కుప్పంలో వైసీపీకి షాక్. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కౌన్సిలర్లు, మరికొంతమంది ఎంపీటీసీలు కూడా చేరిక. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ పొన్నవోలుకు హైకోర్టు నోటీసులు. ప్రభుత్వ నిధులతో మీడియా సమావేశాల నిర్వహణపై నోటీసులు, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం. రాస్తరుణ్ కోసం ప్రసాద్ ల్యాబ్ కి లావణ్య. అనంతరం హీరో ఇంటి ముందు ఆందోళన. తలుపులు తీయాలని నిరసన. హైత్నగర్ పీఎస్పై దాడి. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం. నిందితుడితో పాటు పోలీసులపైన దాడి. హైదరాబాద్ హ్యాబిట్స్ లో ఏసీబీ రైడ్స్. 2 లక్షలు తీసుకున్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు. కాకినాడ జిల్లా కోరంగి ఎస్ఐ కానిస్టేబుల్ సస్పెన్షన్. సెటిల్మెంట్లు, దందాల ఆరోపణలతో చర్యలు. యూపీ రాజధాని లక్నోలో కుంభవృష్టి. అసెంబ్లీలోకి ప్రవేశించిన వరద నీరు. రోడ్లు జలమయం. వరదలో చిక్కుకున్న వాహనాలు. మోదీపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన కాంగ్రెస్. రాహుల్ని అవమానిస్తూ అనురాగ్ వ్యాఖ్యలు. వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసిన మోదీ. కులగణన చేపట్టాలన్న మాయావతి. కాంగ్రెస్ బీజేపీలు పట్టించుకోవడం లేదని విమర్శలు. ఓబీసీలను మోసం చేస్తున్నారని ఆరోపణ. పూజా ఖేడ్కర్ కు సివిల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందారని నిర్ధారణ. భవిష్యత్లో జరిగే అన్ని పరీక్షల నుంచి డీబార్.